బాబుని కానీ ఎన్టీఆర్ని కానీ రేపు పొద్దున్న లోకేష్ అయినా శాసించేది ఆ కమ్యూనిటీ పెద్దలందరూ కలిసి. ఓకే, అంతేగాని వీళ్ళు వాళ్ళని శాసించడం, వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇది చూడండి, ఎన్టీఆర్ అంత మహాశక్తివంతుణ్ణి నిలబెట్టారు. అంతకుముందు మీరు ఓ పుచ్చలపల్లి సుందరయ్య, లేకపోతే ఆయన పేరేంటి మన ఈ నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్యలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలబడబట్టినాయి కదా, సాధ్యమైంది. ఈయన తర్వాత కాలంలో ఏంటి, పొలిటికల్ ఎజెండా మనదంటూ ఉండాలి అని డిసైడ్ అయ్యాక ఎన్టీ రామారావు తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఒక్క క్షణం కూడా ఆలోచించరు, కావాలి అనుకుంటే ఆస్తిలో సగం తీసుకొచ్చి ఇచ్చేస్తారు. తమ సామాజిక వర్గపు వృద్ధి కోసం కోటీశ్వరులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అవసరమైతే సగం డబ్బులు తీసుకొచ్చి పెట్టేస్తారు. అంత కసి ఉంటుంది ఆ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఉన్నోళ్ళు ఎన్టీఆర్ని ఎక్కిచ్చారు. ఎన్టీఆర్ తమ ఇష్టం వచ్చి అంటే లక్ష్మీభారత్ కూడా అదే క్యాస్టే కదా, కానీ ఆమెనే చేసుకోవడం ద్వారా తమ పార్టీకి దెబ్బ తగులుతుంది అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టారు ఆయన. సంబంధం అయితే రెండోసారి ఆయన గెలిచాక ఆయన సామాజిక వర్గాన్ని డిజోన్ చేసుకోవడం ప్రారంభించాడు. ఇక ఇది అదే సామాజిక వర్గ పెద్దలే కదా, రాధాకృష్ణ గారైనా రామోజీ గారు